గిద్దలూరు ప్రభుత్వ కరోనా కోవిడ్ కేర్ సెంటర్ కు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి తన స్వంత నిధులతో 10 ఆక్సిజన్ సిలిండర్లు 5 రెగ్యులేటర్లను అందజేశారు. కరోనా రోగుల చికిత్స కోసం డాక్టర్ సూరిబాబు విజ్ఞప్తి మేరకు మాగుంట రాఘవరెడ్డి సిలిండర్లు రెగ్యులేటర్లు పంపిణీ చేసినట్లు మాగుంట తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణ, తహసీల్దార్ రాజా రమేష్, ప్రేమ్ కుమార్, డాక్టర్ సూరిబాబు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో కోవిడ్ పేషెంట్గా ఉన్న నేను బాగుంటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఆర్థిక సహాయంతో గిద్దలూరు కోవిడ్ సెంటర్కి ఆక్సిజన్ సిలిండర్ ఒక 9 ఇవ్వడము ఎంతో మాకు ఆనందంగా ఉంది. మాలాంటి వారితోటి కోవిడ్ పేషెంట్లకు ఎంతో ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. వారికి మేము గిద్దలూరు కోవిడ్ కేర్ సెంటర్కి మరి బాగుంటి ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక 10 ఆక్సిజన్ సిలిండర్స్ మరి సప్లై చేసి ఉన్నారు. వారికి మరి మన ఈ కోవిడ్ కేర్ సెంటర్ చూస్తున్నటువంటి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు బాగుంట ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి 10 సిలిండర్లు గిద్దలూరు కోవిడ్ కేర్ సెంటర్కి అందించినారు. కోవిడ్ కేర్ సెంటర్ మేనేజ్మెంట్ కమిషనర్ గారు, తర్వాత డాక్టర్ గారు, తర్వాత తహసీల్దార్ గారు నేను ఇక్కడుండి వాటిని అందుకోవటం జరిగింది. నేను ప్రజలందరికీ తెలియజేసేది అంటే గిద్దలూరు గ్రామ గిద్దలూరు మండలంలో ఉన్న